నీకైనా చాలిన దేవా, నా స్థితిగతులు ఎరిగిన దేవా, ఏ స్థితికైనా చాలిన దేవా, నా స్థితిగతులు ఎరిగిన దేవా, నీ కృప నాకు చాలయా, యేసు నీ కృప నాకు చాలయా, నీ కృప నాకు చాలయా, యేసు నీ కృప నాకు చాలయా. చాలిన దేవా, నీకు వందనాలు. ఇంతవరకు నన్ను కాచి కాపాడి నన్ను నడిపిస్తున్న దేవా, నీకే స్తోత్రం తండ్రి. మేమే మాత్రమయ్యా నీకు వందనాలు. ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు వందనాలు. అని
దేవుని స్తుతిస్తాం, అటు దేవుని గణపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నీవే మాత్రము, నా జీవితమే మాత్రము. ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నీవే మాత్రము, మేము నీ మాత్రము. చూసిన గొప్ప క్రియలు మీ చేతి బహుమానమే, మీ చూచే ఘన కార్యములు మీ దయావలనే. నే చూసిన గొప్ప క్రియలు మీ చేతి బహుమానమే, మీ చూచే ఘన కార్యములు మీ దయావలనే. మాత్రము నా జీవితమే మాత్రము. ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేనే మాత్రము, మేము నీ మాత్రము. ఎన్నుకున్న దేవానికి వందనాలు. ఎన్నుకొంటివే నన్ను ఎందుకని, హెచ్చించితివే నన్ను ఎందుకని. ఎన్నుకొంటివే నన్ను ఎందుకని, హెచ్చించితివే నన్ను ఎందుకని. మందను వెంటాడి తిరుగుచుంటినే, మందను వెంటాడి తిరుగుచుంటినే, సింహాసనమెక్కించి మహిమరచితివే, మరచితివే. చూచిన గొప్ప క్రియలు మీ చేతి బహుమానమే, చూచే ఘన కార్యములు నీ దయావలనే. చూచిన గొప్ప క్రియలు మీ చేతి బహుమానమే, చూచే ఘన కార్యములు నీ దయావలనే. దేవా, యేసు, నా ఆలోచనలన్నీ చిన్నవయ్యా. ఈ ఆలోచనలు నా ఎడలు ఎంతో ఉన్నతమైనవి. ఆలోచనలన్నీ చిన్నవని, మీ ఆలోచనల వలనే తెలుసుకుంటిని. ఆలోచనలన్నీ చిన్నవని, మీ ఆలోచనల వలనే తెలుసుకుంటిని. తాత్కాలిక సహాయం నే అడిగితినే,
నన్ను నింపితివే యుగ యుగాల ప్రణాళికలతో నన్ను నింపితివే చూసిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానం నీ చూచే ఘన కార్యములు నీ దయావలనే చూసిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానం నీ చూచే ఘన కార్యములు నీ దయావలనే చూసిన గొప్ప క్రియలు నే చూచిన గొప్ప క్రియలు మీ చేతి బహుమానమే నే చూచే ఘన కార్యములు మీ దయావలనే సగమందా నే చూచిన గొప్ప క్రియలు మీ చేతి బహుమానమే నే చూచే ఘన కార్యములు మీ దయావలనే ఇంతవరకు నన్ను నడిపించుటకు నేనే మాత్రము నా జీవితమే మాత్రము ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేనే మాత్రము మేము మాత్రము ఇంతవరకు ఇంతవరకు నన్ను నడిపించుటకు నేనే మాత్రము నా జీవితమే మాత్రము ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేనే మాత్రము మేము మాత్రము చేతులైన చాపి అయ్యా నేనే మాత్రమో అయ్యా నేను కేవలం మానవుడిని అల్పుణ్ణి కొంతలో ఉండి మాయమైపోయేలాంటి నా జీవితాన్ని నన్ను ప్రేమించి నాకు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చి నా కొరకు ప్రాణం పెట్టి అయ్యా నీకు స్తోత్రం నన్ను సజీవ లెక్కలో ఉంచిన దేవానికి స్తోత్రం అయ్యా నేను చూచిన గొప్ప క్రియలని నీ చేతి బహుమానమే నేను చూయబోయే ఘన కార్యములని అయ్యా నీ దయ వలనే నీ కృప వలనే తండ్రి నీకు స్తోత్రం అని బిగ్గరగా దేవునికి వందనాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. యేసయ్య నా కొరకు అన్ని చేసి ముగించిన వాడా నీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మీకు కొంచెం బిగ్గరగా స్వరమెత్తి ఒక నిమిషం దేవుని స్తుతిస్తామండి. అందరూ మీరు ఎక్కడున్నా సరే లార్డ్ వి వర్షిప్ యు గాడ్ వి వర్షిప్ యు వి ప్రైజ్ యువర్ నేమ్. ఓ చూసిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నే చూచే ఘన కార్యములు నీ దయావలనే నే చూసిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నే చూచే ఘన కార్యములు నీ దయావలనే చూచిన గొప్ప క్రియలు మీ చేతి బహుమానమే నే చూచే ఘన కార్యములు నీ దయావలనే నే చూచిన గొప్ప క్రియలు మీ చేతి బహుమానమే నే చూచే ఘన కార్యములు నీ దయావలనే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నే చూచే ఘన కార్యములు నీ దయావలనే. ప్రభు యేసుక్రీస్తు నామములో మీకందరికి కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇంతవరకు కూడా దేవుని స్తుతించి ఆరాధించే చక్కటి అవకాశాన్ని సర్వశక్తిగల దేవుడు మనకు దయచేశారు. ఈ ప్రార్థనా పోరాటంలో పాల్పంపులు పొందుతున్న ప్రతి వారు కూడా ప్రతిరోజు చక్కటి దివ్యమైన వాక్యాన్ని నేర్చుకుంటున్నందుకై నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను.
ఈ యొక్క ప్రార్థనా పోరాటంలో ప్రతి ఉదయకాలం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఇది అమూల్యమైనటువంటి సమయం. ఈ సమయంలో దేవుడు పలికే ప్రతి మాట కూడా ఎంతో విలువైంది. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా నేర్చుకోవాల్సిందని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈరోజు మన ధ్యానాంశము గాడ్ ఈజ్ ట్రూత్, దేవుడే సత్యం, సత్యవంతుడైన దేవుడు. గాడ్ ఈజ్ ట్రూత్. దేవుని వాక్యాన్ని మనం చూస్తే యోహాను సువార్త 14:6 యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. John 14:6 జీసస్ టోల్డ్ హీమ్, ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్, నో వన్ కెన్ కమ్ టు ద ఫాదర్ ఎక్సెప్ట్ త్రూ మీ. జీసస్ ఈజ్ ద ట్రూత్. యేసు సత్యం. యేసే సత్యం. దేవుని బిడ్డలారా, సత్యము అనే దానికి చాలా విలువ ఉంది. దేవుని వాక్యాన్ని మనం చూస్తే మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెను. 1 యోహాను 5:20 మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తునందు ఉన్నవారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే మనమందరం కూడా సత్యవంతుడైన వానిని ఎరుగవలనని. యేసే సత్యము, యేసు సత్యము కాబట్టి ఆయనను మనము ఎరుగవలెను. వి నీడ్ టు నో ద ట్రూత్. అది తెలుసుకోవడం కోసం దేవుని కుమారుడు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి మనకందరికి కూడా వివేకము, తెలివిని అనుగ్రహించి, జ్ఞానం అనుగ్రహించి, ఆ జీవము గల దేవుడు మనకు తెలివిని అనుగ్రహించాడు, వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తునందున్నవారమై, అంటే మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తునందు ఉన్నవారం, సత్యవంతుని ఎందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నిత్య జీవమునై ఉన్నాడు. కాబట్టి ఆయన నిజమైన దేవుడు, ఆయన నిత్య జీవమునై ఉన్నాడు. సత్యదేవుడు, నిత్య దేవుడు, నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. మనము నమ్మినటువంటి దేవుడు సత్యవంతుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే మనందరికి కూడా నిత్య జీవమునిచ్చేటటువంటి దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. ఇక రెండో విషయానికి వస్తే, గాడ్స్ వర్డ్ ఈజ్ ట్రూత్. గాడ్ ఈజ్ ట్రూత్. గాడ్స్ వర్డ్ ఈజ్ ట్రూత్. దేవుని వాక్యము సత్యము. దేవుని వాక్యాన్ని మనం చూస్తే యోహాను సువార్త 17:17 సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము, నీ వాక్యమే సత్యము. గాడ్ ఈజ్ ట్రూత్ఫుల్ అండ్ హీ కెనాట్ లై. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే దేవుడే సత్యం, ఆయన అబద్ధమాడు వాడు కాడు అనే విషయం ఇక్కడ మనకు కనబడుతుంది. అలాగే సంఖ్యాకాండం 23:19 దేవుడు అబద్ధమాడుడుకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండా ఆయన మాటిచ్చి స్థాపింపకుండా. దేవుడు అబద్ధమాడుడుకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండా మాట ఇచ్చి స్థాపింపకుండా. కాబట్టి దేవుడు ఎలాంటి దేవుడు? అబద్ధమాడుడుకు ఆయన మానవుడు కాదు, ఆయన దేవుడు. కాబట్టి ఆ జీవము గల దేవుడు మనకేమనుగ్రహిస్తున్నాడంటే ఆ సత్యవంతుడైనటువంటి దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి కృపను బట్టి, ఆయన వాక్కును బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు తెలుస్తున్నాను. ఆయన వాక్యము సత్యము. సత్యమందు మనల్ని ప్రత్యేకపరుస్తున్నాడు. సత్యమందు మనల్ని ప్రత్యేకపరుస్తున్నాడు. అలాగే
ఆయన అబద్ధం ఆడుకు నరుడు కాదు, ఆయన వాక్యము సత్యమై ఉన్నది. ఆ తర్వాత తీతుకు రాసిన పత్రిక 2:2-4 నిత్య జీవనము గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడుకు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది. ఆ నిత్య జీవమును అబద్ధమాడ నేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేశాను, గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలము లయందు బయలుపరచను. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు సమాధానమును నీకు కలుగునుగాక. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే మన దేవుడు నిత్య జీవమును గుర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము. ప్రతి వారికి కూడా సత్యమును గుర్చి దేవుడు సత్యమని తెలుసుకోవటం మాత్రమే కాకుండా ఆయనను అనుభవపూర్వకంగా ఎరిగిన వారై ఆయనలో ఉన్నటువంటి సత్యమును కలిగినటువంటి వారమై ఈ లోకములో మనము జీవించవలనని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. గనుక ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనము ఈ దినమున ఈ సమయంలో మనమందరం కూడా దేవుని వాక్యము సత్యము, ఈ సత్యము వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని అసత్యములో నుంచి సత్యములోనికి తీసుకొస్తుంది, అలాగే చీకటిలో నుంచి వెలుగులోనికి తీసుకొస్తుంది. మన జీవితాన్ని ప్రభావితం చేసేటటువంటి గ్రంథంగా ఈ గ్రంథం మనకు కనబడుతుంది. దేవుని పిల్లలమైనటువంటి మనం అందరం కూడా ఏసే సత్యము యేసు వాక్యము సత్యము. ఆయనను ఆరాధించేవారు సత్యముతో, దేవునిని ఆరాధించేవారు సత్యముతో ఆరాధించాలి. దేవునిని సత్యముతో ఆరాధించటం, దేవునికి స్తోత్రం, వి నీడ్ టు వర్షిప్ గాడ్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్. ఆత్మతో సత్యముతో మనం ఆరాధించాలి. ఆత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆ సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి. అందుకనే యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఆయన ఏది చెప్పినా, ఆయన ఏది పలికినా, ఏది చేసినా అన్నీ కూడా సత్యమే చేస్తాడు. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనం అందరం కూడా ఈ దినాన్న గాడ్ ఈజ్ ట్రూత్, దేవుడే సత్యము అనే అంశాన్ని గుర్చి దేవుని వాక్యాన్ని మనం వింటూ వచ్చాం. ఈ సందర్భంలో యేసు ఆయన ఏమై ఉన్నాడంటే యేసే సత్యము, దేవుని వాక్యము సత్యము, దేవునిని సత్యముతో ఆరాధించాలి. అలా ఆరాధించడానికి దయగల దేవుడు, ప్రేమగల దేవుడు తన కృప మనకు అనుగ్రహించాలని కోరుతూ సత్యవంతుడైన దేవుని సన్నిధిలో దేవుడే సత్యమని, దేవుని వాక్యమే సత్యమని ఆయనను ఆరాధిస్తున్న మనము సత్యముతో ఆరాధిస్తూ ఆయన కొనియాడితే ఆ సత్యవంతుడైన దేవుడు అసత్యములో నుంచి సత్యములోనికి తీసుకుని వెళ్ళి మన స్థితి గతులను మార్చగలిగిన గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. అలాగూ దేవుడు తన కృప అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, నమ్మదగిన దేవ, కృపామయుడానికి స్తోత్రములు చెల్లిస్తున్నా. సత్యవంతుడైనటువంటి దేవానికి స్తోత్రములు. మీరు సత్యవంతుడైన దేవుడు, మీరే సత్యం, మీ వాక్యము సత్యం. మిమ్మల్ని ఆరాధించే మేము సత్యముతో ఆత్మతో ఆరాధించుటకు కృప అనుగ్రహించమని ఈరోజు ఏ ఒక్కరూ అసత్యములో ఉండకుండా సత్యములోనికి వచ్చి సత్యవంతుడైన నిన్ను ఎరిగిన వారై జీవించుటకు సహాయం చేయండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, వృద్ధులను కాపాడండి, యవనస్తులను కాపాడండి, చిన్నపిల్లలను కాపాడండి, స్త్రీలను పురుషులను కాపాడండి, ఉద్యోగరీత్యా బయటకు వెళుతున్న వారిని, వ్యాపార రీత్యా పనుల మీద వెళుతున్న వారిని,
అలాగే ఆయా వృత్తి చేతి వృత్తులు చేస్తున్నటువంటి వారిని మీ నామములో దీవించండి. వారి పనుల్లో మీరు వారికి తోడుగా ఉండండి. వారి పిల్లలను ఆశీర్వదించండి. ఎవరి బిడ్డలు కాలేజెస్కి వెళుతున్నారు, అలాగే చిన్నపిల్లలు స్కూల్స్కి వెళుతున్నారు, వారికి తోడుగా ఉండండి, సహాయం చేయండి, అందరిని ఆశీర్వదించండి, కృంగిన వారిని లేవనెత్తండి, సమస్యలో ఉన్న వారికి వారి సమస్యల నుంచి విడుదల దాయిచ్చేయండి. మా దేశాన్ని మా ప్రజలను కాపాడండి. ఇళ్ళు లేని వారికి ఇళ్ళు దాయిచ్చేయండి, వాహనం లేని వారికి వాహనాలు దాయిచ్చేయండి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దాయిచ్చేయండి. అన్ని విధాలుగా నీ బిడ్డలందరికీ సహాయం చేయండి, కృప అనుగ్రహించండి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ప్రతి బిడ్డను నూరంతలుగా దీవించమని కృపామయుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చెరువున మనకును సకల లోకమును పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించును గాక, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక, కృప మీకు తోడయ్యునుగాక. ఈ యొక్క వాక్య సందేశం అనేక మందికి చేరినట్లుగా మీరు వేరే వారికి షేర్ చేయండి. ప్రభు మీకు తోడుగా ఉండాలని కోరుతున్నాను. రేపు మరొక అద్భుతమైన అంశాన్ని మీ ముందుకు తీసుకుని రావడానికి నేను ఆసక్తితో ఎదురు చూస్తున్నాను. ప్రభు బిడ్డలైనటువంటి మీరు కూడా ఎదురు చూడాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.